టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఇంకో పెద్ద సమస్య వచ్చినప్పుడే కదా బావా. అక్షయ్, ఇంకో సమస్య వచ్చిపడిందా? ఏంటది? పెళ్లి జరిపించండి అంటూ భీష్మించు కూర్చున్న దీప కాన్సంట్రేషన్ మారిపోయేలా ఏం జరిగింది? అది మన ఇంటి ప్రాబ్లం కాదు పిని. వయసు అయిపోయినా ఒక పెద్ద ఆవిడ కష్టంలో ఉంటే ఆమెని కాపాడడానికి మేము వెళ్ళాం. నాతో పాటు దీప కూడా వచ్చింది. ఆ పెద్ద ఆవిడ్ని కాపాడినందుకు చాలా థ్రిల్లింగ్గా ఉంది పిన్ని. చేజింగ్, ఫైటింగ్ అన్నీ జరిగాయి. నాతో పాటు దీప కూడా ఫైట్ చేసింది. ఏంటి, నీతో కలిసి దీప కూడా ఫైట్ చేసిందా? అది కాదు అక్షయ్, మీరు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటే ఎలా చెప్పండి? మీ మధ్య మనస్పర్ధలు వచ్చి పెళ్లి వాయిదా పడితే భోజనాల మీద నా ఆశల్ని చంపుకోవాల్సి వస్తుంది. బావా, ఫైట్ అంటే మాతో మేము గొడవ పడలేదు, ఆ రౌడీలతో ఫైట్ చేస్తుంటే దీప నాకు హెల్ప్ చేసింది అంతే. అయితే ముందు నుంచి దీప అన్ని విషయాల్లో జతగా ఉండబోతోందని అర్థమవుతోంది. అయితే పెళ్లి తంత ఇక్కడతో పూర్తయినట్టేనా? అది అక్షయ్ ఎలా చెప్తాడు బాబాయ్? మీరే కదా ఆనందరావు గారితో మాట్లాడి చెప్తానని చెప్పారు. మీరే చెప్పాలి ఏం నిర్ణయించారో. ఇప్పుడు దీప సైలెంట్ గా వెళ్ళిపోయింది, కానీ నాకు తెలిసి ఇంకాసేపట్లో అక్షయ్కు ఫోన్ వస్తుంది. పెళ్లి డేట్ అక్షయ్ చెప్పకపోతే దీప మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అక్షయ్, ఎవరినో పెద్దావిడ్ను కాపాడాను అని చెప్పావు కదా, ఎవరావిడ? ఆమెవరో నాకు తెలియదు పిన్ని, నేనెప్పుడూ చూడలేదు కూడా. ఆమెను చేర్చాల్సిన చోటకే చేర్చాం. ఆ విషయం వదిలేయండి. ఇప్పుడు దీప గురించి చెప్పండి. తన గురించి ఇక వాళ్ళ నాన్న చూసుకుంటాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. మళ్ళీ దీప అక్షయ్ని ఇబ్బంది పెట్టదుగా అత్తయ్య గారు. లేదు అక్షయ్, లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకోనా. సరే పిన్ని. ఇదిగో తీసుకోవే. అక్షయ్ వస్తున్నా, ఆగు. అన్నయ్య, అక్షయ్ ఎవరిని కాపాడి ఉంటాడు? ఒకవేళ తనే అయ్యి ఉంటుందా? నాకైతే అలా అనిపించట్లేదమ్మా. అదే జరుగుంటే ఆశ్రమం నుంచి నాకు ఫోన్ వచ్చేది. అయినా సరే ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఆ రాజుగాడు ఫోన్ తీయట్లేదమ్మా. ఇది పెద్ద దవకం ఉందే, కనుక్కో అన్నయ్య. ఇంకోసారి కాల్ చేయి. అక్షయ్, ఇటు చూడు, మన పెళ్లి డేట్ ఫిక్స్ చేయమంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యు సో మచ్. దీపా. అన్నయ్య, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకేంటి పని ఇక్కడ? నాకు మీ అందరి మీద కోపంగా ఉంది. నేను ఎవరితోనూ మాట్లాడను, వెళ్ళి ఇక్కడి నుంచి. దీపా, నీ మంచి కోసమే చెప్తున్నాను, నువ్వు అక్షయ్ని మర్చిపో. అన్నయ్య, అసలే నేను ఇరిటేటింగ్ గా ఉన్నాను, నన్ను ఇంకా విసిగించుకో. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. దీపా, ఆ అక్షయ్ మంచివాడు కాదంట. నువ్వు తనని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండలేవు. అందుకే చెప్తున్నాను, అక్షయ్ మీద హోప్స్ వదిలేసుకో. నాన్నకు చెప్పి వేరే అబ్బాయిని చూద్దాం. తను మంచివాడు కాదని నీకెవరు చెప్పారు? నా అప్సర్ చెప్పింది, తనకు అక్షయ్ బాగా తెలుసంట. దీప పెళ్లి అక్షయ్తో జరిపించొద్దు అని.
తనకే కష్టమని అప్సర నాతో చెప్పింది. ఇంతేనా? ఇంకేమైనా చెప్పిందా నీ అప్సర? దీపా, నీకు తెలీదు, నా అప్సర అక్షయ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మనకి ఇవ్వాలని ఎంత రిస్క్ తీసుకుందో తెలుసా? ఓహో, అందుకే ఇదంతా నాతో చెప్పడానికి వచ్చావా? ఏది, ఇంకోసారి చెప్పు. నువ్వు అక్షయ్ని పెళ్లి చేసుకోకు, తను ఫ్రాడ్ చేస్తున్నాడంట. ఏంటి, నా ముందే నా అక్షయ్ని ఫ్రాడ్ అంటావా? ఎంత ధైర్యం నీకు? నేను అక్షయ్ని పెళ్లి చేసుకోకూడదా? దీపా, నేను అక్షయ్ పెళ్లి చేసుకోకూడదా? దీపా, వెళ్ళి ఇక్కడి నుంచి. నా కంటికి కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. దీపా, దీపా, వద్దు దీపా, కొట్టదు దీపా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. బా దీపా, అరే దీపా, 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 ఒక్కసారి నా మాట విను, నీ మంచి కోసమే చెప్తున్నాను. అన్నయ్య, ఇంకొక్కసారి నా అక్షయ్ గురించి మాట్లాడితే చంపేస్తా నిన్ను. ఫస్ట్ వెళ్ళి ఇక్కడి నుంచి. అబ్బా దీపా, వెళ్ళు దీపా, వెళ్ళు, అరే దీపా. సారీ అక్షయ్, డోంట్ ఫీల్ నా. మీకు ఆకలేస్తుందని నాకు తెలుసు, తినండి. అమ్మా, నెమ్మదిగా తినండి. నిన్ను చూడందే అందుకే దాచుకున్నా కళ్ళలో నిన్నే, చేతుల్లో నా నిన్నే మోస్తానే, కళ్ళు పందకుండా చూస్తానే, విరిగి పడుతుకుందే ఇచ్చను కనుక జన్మే. రాజు, ఎక్కడున్నావు? రాజు, మేము అప్పచెప్పిన పని ఏం చేసావు? మీరు చెప్పినట్టే ఆ పెద్దావిడ్ని దూరంగా వదిలేసి వచ్చాం మేడం. అబద్ధాలు చెప్పకు. నిజంగానే నేను వదిలేసి వచ్చాను మేడం. మరి పని పూర్తి చేసినట్టు ఒక్క ఫోన్ కూడా చేయలేదెందుకు? అంటే నీలకంఠ గారు ఫోన్ చేయొద్దన్నారు, మీరు ఫోన్ చేసినప్పుడు మాత్రమే లిఫ్ట్ చేయమన్నారు. మరి మేమే ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు?